వింజమూరు పంచాయతీలో అకాల వర్షాభావ పరిస్థితిలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఓ శ్రీనివాసులురెడ్డి తెలియజేశారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వింజమూరు పంచాయతీలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేస్తున్నామని ఆయన తెలిపారు. వింజమూరు పంచాయతీలో 18 గ్రామాలున్నాయని, అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వింజమూరు పంచాయతీలోని ప్రజలు మీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. రాకుండా శానిటేషన్ కార్యక్రమాలని ముమ్మరంగా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి హ్యాబిటేషన్లో, వింజమూరు గ్రామ పంచాయతీలో 18 హ్యాబిటేషన్లు ఉన్నాయి, ప్రతి హ్యాబిటేషన్లో బ్లీచింగ్ చల్లేయడము, ఓవర్ హెడ్ ట్యాంకుల్ని అన్ని క్లోరినేషన్ చేపించడము, దోమలు ఎక్కువగా ఉన్నందువలన వాటిని నివారించడం కొరకు ఫాగింగ్ కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. అలానే సైడ్ కాలువలందు బాల్స్ కూడా వదలడం జరుగుతుంది, ఆయిల్ బాల్స్ వదలడం జరుగుతుంది. ప్రతి కాలువను కూడా సైడ్ కాలువను సిబ్బందితో కూడికి తీయడం జరుగుతుంది. నీళ్ళు ఎక్కడైతే నిల్వ ఉన్నాయో వాటన్నిటిని నిల్వ లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే ప్రజలు కూడా వాళ్ళ ఇంటి పరిసరాల్లో, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉండకుండా మురి ప్రదేశాలను తొలగించవలసిందిగా నిమూరు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందువలన కాసి వడపోసిన నీరును తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.